Audio Jungle. Audio Jungle. చిత్తూర్ జిల్లా వీకోట పట్టణంలో ఈ రోజు బిజినెస్ బిల్డర్ గణేష్ యాదవ్ మాట్లాడుతూ మంచి పని చేసేదాని కోసం నేను ముందుంటానని ప్రజలకు అవసరాన్ని తీర్చే రోడ్డు రవాణా సౌకర్యార్థం రోడ్డు తప్పనిసరి కావాలని నిత్యవసర ప్రజలకు గుడియాత్తం రోడ్డు మీద కుప్పం వరకు జేఎస్సీ సంతకాల కార్యక్రమంలో గణేష్ యాదవ్ మద్దతు తెలుపుతూ అతని అభిమానులు కార్యకర్తలు అఖిలపక్ష నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రండి రండి కదలండి అంటూ నినాదాలు పలుకుతూ పలమనేరు గుడియాత్తం వీకోట మీద కుప్పం వరకు జేఎస్సీ రోడ్డు కావాలని జేఎస్సీ రోడ్డును సాధించే వరకు అండగా ఉంటామని నినాదాలు పలుకుతూ చెప్పారు. ఈ కార్యక్రమంలో గణేష్ యాదవ్ వీకోట మండల ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన వీకోట బైపాస్ చేసి ఏర్పడి 10 రోజులుగా సంతకాల సేకరణ ఈ ఉద్యమానికి ఈ రోజు మాకు మద్దతు ఇచ్చిన మా విజయకులకి ఇప్పుడు గణేష్ యాదవ్ గారు ఈ రోజు మాకు మద్దతు తెలియజేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ వారికి మా ఈ బైపాస్ బైపాస్ జేఏసీ పట్ల మా ఈ మాట్లాడుతున్నా కోరుతున్నాం. నమస్కారం. ముఖ్యంగా వీకోట మండలం బైపాస్ గురించి నా మిత్రులు స్నేహితులు మరియు నాయకులందరూగా గత 10-15 రోజులుగా సంతకాల సేకరణ చూసి నాకు చాలా సంతోషమైంది. ముందుగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞత తెలుపుకున్నా. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ బైపాస్ రోడ్ వల్ల మన వీకోట మండలం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్న తరుణంలో గతంలో ఉన్న బైపాస్ రోడ్డు స్కెచ్ని మార్చడానికి కారకులు ఎవరు ఎందుకు మార్చారు అనే దాని మీద ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఈ బైపాస్ వచ్చిన వల్ల దాదాపు 10-12 పంచాయతీలు వీకోట డెవలప్ కావడానికి ఒక ప్రముఖ పాత్ర బైపాస్ వల్ల ఉంటుందని మేమందరూ ఆశించాము. మా వీకోట మండలం ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషమైన తరుణంలో ఉన్నట్టుగా ఉండి ఈ బైపాస్ రోడ్ స్కెచ్నే వీకోట మీద రాకుండా కర్ణాటక మీద మళ్లించడం చాలా దారుణం. దీన్ని మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది మా వీకోట ఒక సమస్య. ఈ సమస్యని ఇక్కడున్న నాయకులు కానీ ఎఫ్పిటిసి చైర్మన్ గారు కానీ మరియు ఎమ్మెల్యే గారు కానీ ఈ యొక్క సమస్యగా మన సమస్యగా తీసుకొని చొరవ తీసుకొని
ఏదైతే ముందు గతంలో ఈ ఒక ఓల్డ్ బైపాస్ వీకోట మీద వెళ్తుందో దాని మాకందరికీ ఆమోదయోగ్యమైన విషయం కాబట్టి చొరవ తీసుకొని దీన్ని చేయాలని కోరుకుంటూ అదేవిధంగా కర్ణాటక మీద బైపాస్ పోవడం వల్ల అనేక ఇబ్బందులు ఉంటుంది మనకి డెవలప్మెంట్ అయితేమి ఇంకోటేమి చాలా ఆగిపోతుంది అదే బైపాస్ ఉంటే మనందరూ కూడా రవాణా సౌకర్యం బాగుంటుందని తెలియజేసుకుంటూ దీన్ని అతి తొందరలో నాయకులు స్పందించి మన ఒక వీకోట మండలాన్ని అభివృద్ధి చెందే ఇంకా బాగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్తారని మనవి చేసుకుంటూ ఈ యొక్క జేఏసీ సభ్యులకి నా మనం ఏమంటే